కామ్రేడ్ భగత్ సింగ్ వర్ధంతిని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా జయదేపూర్ మండల పరిధిలోని తిగుల్లో భగత్ సింగ్ విగ్రహానికి సర్పంచ్ భానుప్రకాష్, ఎంపీటీసీ మంజులా మహేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు దయానంద్ రెడ్డిలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వతంత్ర పోరాటంలో ప్రాణాలు అర్పించిన నేటి భారత యువతకు మార్గదర్శకులైన వీరులు శ్రీ రాజ్గురు, శ్రీ భగత్ సింగ్, సుఖదేవులు స్ఫూర్తిదాయకమన్నారు. యువత చెడు మార్గంలో కాకుండా మంచి మార్గాన్ని ఎంపిక చేసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిక్షపతి గౌడ్, నరసింహారెడ్డి, లక్ష్మారెడ్డి, వెంకట్రెడ్డి, సైదయ్య, హెచ్ వెల్లయ్య, కె లింగం, జర్నలిస్టులు పరశురామ్, నరేష్, యూత్ నాయకులు అంజిరెడ్డి, కరుణాకర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, జైభీం యూత్ పరశురామ్, నాగరాజ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే భగత్ సింగ్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్క యువకుడు, యువతి, గ్రామస్తులు ప్రతి ఒక్కరు కూడా ఆయనకు ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని తెలియజేసుకుంటూ వారికి సగాటు సానుభూతి తెలియజేస్తూ నివాళులు అర్పిస్తాము. కానీ ఆ మనిషి తన జీవిత కాలంలో చేసినటువంటి మంచి పనులే అనేక సంవత్సరాలు గుర్తుంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అందులో భాగమే మనం ఆలోచించాలి. కేవలం 23 సంవత్సరాలు బ్రతికినటువంటి కామ్రేడ్ భగత్ సింగ్ గారిని 91 సంవత్సరాల తర్వాత కూడా ఇవాళ భారతదేశం అంతా ఆయన పేరును, ఆయనను స్మరిస్తూ సభలు సమావేశాలు చేస్తా ఉన్నారంటే ఆయన ఈ దేశం కోసం చేసినటువంటి త్యాగం ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కామ్రేడ్ భగత్ సింగ్ కు నివాళులు అర్పిస్తున్నాం. అంటే ఒకప్పుడు తిగులలో భగత్ సింగ్ వర్ధంటే ఒక బ్రహ్మాండం, ఒక బహిరంగ సభలో సాగేది. కానీ రామరాజనగర్ అంతా తగ్గిపోతుంది, కొద్దిగా బాధాకరం. యువత పెరుగుతుంది కానీ ఈ కార్యక్రమాలకు దూరం అవుతుంది. అందుకే నోటీస్ అంతే దీన్ని మాట్లాడతాను. మంచి కార్యక్రమాలకు అందరం కూడా పార్టీ అతీతంగా కలిసి ఇలాంటి కార్యక్రమాలకు విజయవంతం చేయాలని మనవి చేసుకుంటున్నాను.